వెల్కమ్ బ్యాక్. ఏలూరు మార్కెట్ యార్డ్లో ఏఎంసీ చైర్మన్ మంచంబాయి బాబు ఆధ్వర్యంలో సూపర్ శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డ్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అణువణువున కెమికల్ స్ప్రే ద్వారా సూపర్ శానిటేషన్ చేయటం జరిగిందని తెలిపారు. ప్రజల సహకారంతోనే ఈ వైరస్ను తరిమి కొట్టగలమని, అందువలన ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటూ లాక్డౌన్ను విధిగా పాటించాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచంబాయి బాబు కోరారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు ఉప్పలపాటి చక్రపాణి, హమాలీ సంఘం అధ్యక్షులు రెడ్డి అప్పలనాయుడు, మార్కెట్ యార్డ్ కార్యదర్శి రాజశేఖర్, గ్రేడ్ 2 కార్యదర్శి ప్రకాష్ మరియు మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. రైతులు కానీ వ్యాపారస్తులు కానీ మరి ఆటో డ్రైవర్లు చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా పూర్తిగా శానిటేషన్ అవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ సూపర్ శానిటేషన్ కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేపడటం జరిగింది. అలాగే బయట ఒక టెనాల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మార్కెట్ యార్డ్ని మేము ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా ఒక పద్ధతిగా ఒక క్రమ పద్ధతిగా వ్యాపారం చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా మరి వ్యాపారం జరుగుతుందని కొరవనీలు శ్రీ ఆళ్ళనాని గారు డిప్యూటీ సీఎం గారి ఆదేశాలను అనుసరించి మా గౌరవ చైర్మన్ గారు ఇన్విటమైంది. మరలా ప్రికాషనరీ మెజర్స్ సామాజిక దూరం పాటిస్తూ అటు రైతులకి ఇబ్బంది కలగకుండా, హమాలీలకి ఇబ్బంది కలగకుండా ఉద్దేశంతో యార్డుని తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈరోజు మార్కెట్ యార్డ్లో మరి మన ఉప ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ ఆలనాని గారి ఆదేశానుసారం మరి మా మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచి మహిబాబు గారి నాయకత్వంలో ఇక్కడ సూపర్ శానిటేషన్ జరుగుతుంది. ఇక్కడ మార్కెట్కి అనేక మంది పదుల సంఖ్యలో, ఇక్కడ వందల సంఖ్యలో హమాలీస్ కానివ్వండి, రైతులు కానివ్వండి, ఆటోవారు కానివ్వండి, వ్యాపారస్తులు, అనేక మంది ప్రజలు ఇక్కడ వస్తున్నారు. ఈరోజు ఏలూరు అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్లో మరి సూపర్ శానిటేషన్ కార్యక్రమాన్ని మరి చైర్మన్ గారు ముందు జాగ్రత్తతో ఇక్కడ కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించే దిశగా ఈ రోజున ఈ సూపర్ శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. యార్డ్కి కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారణ దిశగా కార్యక్రమాలని మొదలు పెడతాం. హమాలి వర్గం తరఫున, కార్మిక వర్గం తరఫున అభినందనలు తెలియజేస్తాం. లాక్డౌన్ అమలులో ఉన్నందున గ్రామీణ ప్రాంత ప్రజలకు సహాయక చర్యలు చేపట్టేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. పెదపాడు మండలం పాతముప్పరులో కొండే జోజిలత లాజర్, బత్తుల రత్నకుమారి యేసురాజు, జయపురం గ్రామంలో ఘంటసాల మోషే, జయమంగళ బుజ్జిబాబుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని పెదపాడు సొసైటీ అధ్యక్షులు, ఏఎంసీ డైరెక్టర్ అక్కినేని రాజశేఖర్ చేతుల మీదుగా రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలో పంపిణీ చేశారు. ఉపాధి కోల్పోయినటువంటి ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులను శాసనసభ్యులు పటార అబ్బాయి సవీంద్రయ్య ఆదేశాల మేరకు పెదపాడు మండలం జయపురం గ్రామంలోని మరి ఇంటింటికి కూరగాయల పంపిణీని మన అక్కినేని రాజశేఖర్ గారి ఆధ్వర్యం మరి సగం కూరగాయలు ఇంటింటికి పంచే కార్యక్రమాన్ని మేము మరి మన దెందులూరు శాసనసభ్యుల గారి ఆదేశం మేరకు ఇంటింటికి కూరగాయలు పంచడం జరిగింది. కోవిడ్-19 వైరస్ను సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి ఏఆర్డీజీకే స్కూల్కు చెందిన 1983-84 బ్యాచ్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు డిఎస్ఓ అజీజ్, టీడీపీ నాయకులు ఇసుకపల్లి తాతారావుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి శేషాచలపతి 50,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో ఈ శానిటరీ వర్కర్స్కి ఈ కరోనా న్యూస్ కూడా సైతం వాళ్ళు లెక్క చేయకుండా, వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళకి సేవా కార్యక్రమం చేసి వాళ్ళకి ఒక చిన్న ప్రోత్సాహకరంగా ఇది ఇవ్వాలని చెప్పేసి మేము డిసైడ్ చేసాం. మరి ఈ కార్యక్రమానికి మా మిత్రుడు శేషాచలపతి అమెరికాలో ఉంటారు. అతను మరి ఈ కార్యక్రమానికి 50,000 రూపాయలు పంపడం జరిగింది. కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ లాక్డౌన్ వల్ల ఈ శానిటరీ వర్కర్స్ ఈ చేస్తున్న కార్యక్రమానికి మాకు చాలా సంతోషం వేస్తుంది. ఎవరో చేయలేనంటే కార్యక్రమం ఈ శానిటరీ వర్కర్స్ కానీ, పోలీసు కానీ, డాక్టర్స్ కానీ, నర్సులు కానీ కష్టపడుతున్నారు. వాళ్ళ వల్ల ఈరోజు భారతదేశంలో ఈ కేసులు ఒక మోస్తరుగా ఉన్నాయంటే వాళ్ళ వల్లే. మేము ఏదో చేయాలని సంకల్పంతో 1984 టెన్త్ క్లాస్ బ్యాచ్ అనుకుంటున్న సమయంలో మా మిత్రుడు అమెరికా నుంచి ఒక 50,000 రూపాయలు సహకారం చేశాడు.
50,000 రూపాయల తో ఇక్కడ ఉన్న 90 మందికి బియ్యం పప్పులు కూరగాయలు కూడా పంపిణీ చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ కూడా మళ్ళీ కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. 83-84 బ్యాచ్ అందరం కలిసి అది కూడా త్వరలోనే చేస్తాం. ఈ దీనికి సహకరించిన ముందు ముఖ్యంగా శాసనచలపతికి ధన్యవాదాలు తెలుపు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా సమస్యకు ఎవరూ అతీతులు కాదని, తగిన జాగ్రత్తలు తీసుకోవటం అందరికీ క్షేమకరమని ప్రముఖ సంతాన సాఫల్య నిపుణులు డాక్టర్ గుండపనేని రోషిణి అన్నారు. యాక్ట్ టెలివిజన్ ప్రతి గురువారం నిర్వహించే డైలీవర్ డాక్టర్ కార్యక్రమంలో డాక్టర్ రోషిణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంతానం లేమి అన్నది దంపతుల ఇద్దరి సమస్య అని, సంతానం లేని దంపతులు ఇరువురు తగిన పరీక్షలు చేయించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. తొలుత డాక్టర్ రోషిణికి యాక్ట్ స్టూడియో మేనేజర్ శ్రీ ఎంఎన్ శర్మ స్వాగతం పలికారు. యాక్ట్ లోకల్ ఛానల్ వాళ్ళు మరిన్ని కండక్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలని కండక్ట్ చేస్తున్నందుకు యాక్ట్ లోకల్ ఛానల్ వాళ్ళని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. కరోనా నివారణకై విధించిన లాక్డౌన్ కారణంగా అనేక సంస్థలతో పాటు నిర్మాణ రంగం కూడా మూతపడి లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని ఐఎఫ్టీయు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు బద్ద వెంకట్రావులు విజ్ఞప్తి చేశారు. గురువారం ఏలూరు ఓవర్బ్రిడ్జ్ సెంటర్లో వారు మాట్లాడారు. జిల్లాలో సుమారు 500,000 మంది నిర్మాణ కార్మికులున్నారని, వీరంతా కరోనా కాటుకు ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. ఏ రోజు కారోజు వచ్చే కూలి డబ్బులతో కుటుంబాలను పోషించుకునే కార్మికులు గత నెల 25 నుండి పనులు లేక, చేతిలో డబ్బులు లేక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. కార్యక్రమంలో కాకల్ల శ్రీను, ఎన్ నెహ్రూబాబు, శ్రీహరి, డి కోటి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కరోనా విజృంభించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. మన ప్రధాని గారు May 3 వరకు కూడా దీన్ని కొనసాగిస్తూ ప్రకటన చేశారు. ఈ మొత్తం 40 రోజులు అవుతోంది. ఇప్పటికే 25 రోజులు దాటింది. 25 రోజులుగా అనేక సంస్థలు మూతబడి దాంట్లో నిర్మాణ రంగం కూడా ప్రధానమైంది. లక్షలాది మంది కార్మికులు పనిచేసేటువంటి రంగం ఇది. మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సుమారు 2.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం రిజిస్టర్ అయి ఉన్నారు. నిర్మాణ రంగ కార్మికులందరూ ఆదుకోవాలని, ఆకలి మంటలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా రావడం చాలా దురదృష్టకరం. ఈ కరోనా వల్ల ఇప్పటికే గత 25 రోజులుగా పని లేదు, ఇంకో 15 రోజులు కూడా పని ఉండదు. ఏ తాపీ మేస్త్రులు ఏ రోజుగా రోజు పని చేసుకుంటే కానీ వారి భార్యా పిల్లలను పోషించుకుంటారు. కానీ ఇప్పుడు ఈ కరోనా సందర్భంగా ఏలూరు పట్టణంలో 20,000 మంది వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు సగం కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నిర్మాణ రంగ కార్మికులు వలస కార్మికుల్లో కూడా భాగంగా ఉన్నారు ఏలూరు నగరంలో. ఆ నేపథ్యంలో ఈ 40 రోజుల లాక్డౌన్ ప్రభావం వల్ల పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నిర్మాణ రంగ కార్మిక కుటుంబాలని నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ బోర్డులో నుంచి కుటుంబానికి 10,000 రూపాయలు కేటాయించి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 నెలలు ఇసుక లేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో 2 నెలల తర్వాత మళ్ళా ఈ COVID-19 ఏర్పడిన తర్వాత నిర్మాణ రంగ కార్మికులనే లాక్డౌన్ వేళ ఉపాధి లేక అల్లాడుతున్న నిరుపేదలకు ఎంతో మంది తమ ఆపన హస్తం అందిస్తూ ఆదుకుంటున్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో అబ్రహాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల నుంచి ప్రతిరోజు 1,500 మంది నిరుపేద కుటుంబాలకు సంస్థ ప్రతినిధి వైకాపా నాయకులు జాల రాజీవ్ ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు అందిస్తూ వస్తున్నారు. గురువారం ఏలూరు రూరల్ సిఐ అనసూరి శ్రీనివాసరావు చేతుల మీదుగా ఇంటికి 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ పులవర్తి దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయ్ చౌదరి సూచనల మేరకు ఏలూరు రూరల్ మండలం యాగానమిల్లి, మానూరు, మహేశ్వరపురం గ్రామాల్లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు వైకాపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కూచిపూడి భాస్కర్రావు, మండల కొండలరావు, తేరా ఆనంద్, శ్రీనివాసరాజు, రఘు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న పెద్దలు
పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా శ్రీపరు మానూరు మైలేశ్వరం కలకూరు యాగన్ మిల్కి సంబంధించి అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా కుటుంబానికి దాదాపు 5 నుంచి 6 కేజీలు నిత్యావసర వస్తువులు కూరగాయలు దాదాపు 5 6 రకాల కూరగాయలు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ కూడా పంచడం జరిగింది. ఏమైనా ఇబ్బందులు ఏమన్నా సరే మా దృష్టి తీసుకొస్తే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎన్ని కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నంతలో ప్రభుత్వ ధర్మం అందరూ కూడా సహకరించాలి. దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి ఆదేశాల మేరకు ఏలూరు మండల పరిషత్ కార్యాలయ సిబ్బందికి వైసీపీ నాయకులు శ్రీనివాసరాజు కూచిపూడి భాస్కర్ రావులు కోడిగుడ్లు పంపిణీ చేశారు. మన ఈ కరోనా కష్టకాలంలో గతంలో వారి యొక్క సూచనల మేరకు మరి అలాంటి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సేవా కార్యక్రమం చేపట్టడం అనేది చాలా అభినందనీయం. వారికి మరి మా ఉద్యోగస్తుల తరఫున ముఖ్యంగా మండల పరిషత్ ఏలూరు తరఫున మరి వారికి మరి గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే మన భాస్కర్ రావు గారికి మండల పరిషత్ తరఫున ధన్యవాదాలు. రెడ్ జోన్ గా ప్రకటించిన స్థానిక తంగెలముడి ప్రాంతంలో నియంత్రణ చర్యలు పటిష్టంగా అమలు జరుగుతున్నాయి. ప్రధానంగా పోలీసులు కట్టుదిట్టంగా గస్తీని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎటువంటి రాకపోకలు జరగకుండా నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నారు. గురువారం ఎయిర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్ ఆ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. డ్రోన్ కెమెరా ద్వారా మొత్తం ప్రాంతంలో జరుగుతున్న కార్యకలాపాలను పర్యవేక్షించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో బస్టాండ్ గ్యారేజ్ లో పనిచేస్తున్న స్వీపర్లు ఇతర కార్మిక కుటుంబాలకు గురువారం నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ సుందరయ్య, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి సోమయ్య, డిఎన్విడి ప్రసాద్, న్యాయవాది జె సురేష్ కుమార్ రెడ్డి, ఏ శ్యామలారాణి, టిపిఆర్ దొర, టీకే రావు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు అలాగే ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీలో ఉన్నటువంటి స్వీపర్లు అలాగే సిఐటియు కార్యాలయం రోడ్లో ఉన్నటువంటి కార్మిక కుటుంబాలకి నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ అనేటువంటి చేయడం జరిగింది. సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టండి, అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు సర్వం సిద్ధం, సమీక్షలో వెల్లడించిన కలెక్టర్ ముత్యాలరాజు, ఎంపీ కోటగిరి. హేలాపూర్లో హై అలర్ట్, 14వ కేసు నమోదుతో అంతటా ఉలికిపాటు. అప్రమత్తంగా ఉండాలి, అధికారులను ఆదేశించిన మంత్రి తానేటి వనిత. లాక్డౌన్ను ఖచ్చితంగా పాటించండి, ప్రజలకు దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పిలుపు. రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభం, విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు. లాక్డౌన్ వేళ 4000 కేసులు నమోదు, ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు వెల్లడి. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్ మన్నివాతలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.